వెంకటగిరి పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలలో కొన్నింటిని నేడు ఎంఈఓ వెంకటేశ్వర్లు విజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ రికార్డ్స్ పరిశీలన, ఆటశాల పరిశీలన, భవన పరిశీలన, తరగతి గదులు, క్వాలిఫైడ్ టీచర్స్ పరిశీలన చేశారు. ప్రైవేటు పాఠశాలలైన పట్టణంలోని ప్యాలెస్ సెంటర్కు సమీపంలోని వరదరాజస్వామి ఆలయ పక్కన ఉన్న విశ్వభారతి కోచింగ్ సెంటర్కు అనుమతుల కోసం ఉంచిన ఫైళ్లను పరిశీలించగా అన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అదేవిధంగా నవభారతి విద్యా సంస్థలలో భాగమైన నవభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రికార్డులు సైతం నిబంధనలను పాటించడం లేదని, ఒక సర్టిఫికెట్కి సంబంధించిన విద్యార్థి ఆదిశంకరంలో చదివితే నవభారతి ఇంగ్లీష్ మీడియం సర్టిఫికెట్ ఇచ్చారని, ఇది బోగస్ సర్టిఫికెట్ అని ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు కొన్ని పర్మిషన్లకు దరఖాస్తులు చేసుకున్నాయని, ప్రతి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విధిగా నిబంధనలను పాటించాలని, లేకపోతే ఎలాంటి సర్టిఫికెట్స్ జారీ చేయబడవని, విద్యార్థులు భవిష్యత్తులతో ఆడుకుంటున్న అధిక ఫీజులు వసూలు చేసిన పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని విద్యాసంస్థల యాజమాన్యాలకు హెచ్చరించారు. యూత్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ కాదా అని మాకు నోటీస్కి వచ్చింది. చాలామంది క్వాలిఫైడ్ లేరని చెప్పారు. దాంతో కూడా ఈరోజు క్వాలిఫైడా కాదా అని ప్రతిపాదనలు వచ్చిన స్కూల్ విశ్వభారతి చూస్తే అక్కడ ఇచ్చిన ప్రతిపాదనలకి, అక్కడ పనిచేసే వాళ్ళకి ఏమాత్రం పొందన కుదరలేదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇక భవిష్యత్తులో మేము జరగకుండా విద్యార్థులకు మేలు జరిగే విధంగా ప్రైవేటు పాఠశాలలు నియంత్రించిన చట్టం ప్రకారం మేము పనిచేస్తామని భావిస్తున్నాం. ఈ విషయాన్ని అందరు కరస్పాండెంట్లకి, తర్వాత హెడ్మాస్టర్లకి ఒక మీటింగ్ పెట్టుకుని తెలియజేస్తాం. నవభారత్ స్కూల్ నుంచి ఒక అనాథరైజ్డ్ రికార్డు అడ్మిషన్ రిజిస్టరు మాకు వచ్చినందున, ఇది ఆదిశంకర అని ఆ హై స్కూల్ హెడ్మాస్టర్ సురేష్ చెప్తున్నారు. తర్వాత అది ఏదో కూడా దాని మీద స్టాంపు కానీ స్కూల్ యొక్క ఎంబ్లమ్ కానీ రికగ్నిషన్ కానీ ఏది లేనందున ఇది అనధికార రికార్డు అని భావించి ప్రాథమిక స్థాయిలో సంబంధించింది కనుక నేను దీన్ని హ్యాండ్ఓవర్ చేసుకొని వాళ్ళకి రసీదు ఇస్తున్నాను. దీన్ని కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము.